हाई फ्रेंड्स, वेलकम बैक टू माय यूट्यूब चैनल। फ्रेंड्स, वीडियो मन तेलुसुकोबोतुन्न स्टार्टअप टाइनी ओल। स्टार्टअप एंदुकु फेल अयिंदी, वील ऑपरेशन्स नी एंदुकु क्लोज चेशारु। नार्मल गा कोन्नि स्टार्टअप्स की फंड्स लेकपोवडं वल्ल ऑपरेशन्स नी क्लोज चेस्तारु, कानी वीलकु फंड्स उंडी इन्वेस्टर्स एक्कुव इंट्रेस्ट चूपिंचिनप्पटिकी वील स्टार्टअप मात्रं फेल अयिंदी। इलांटि इंट्रेस्टिंग स्टार्टअप्स गुरिंचि तेलुसुकोवालंटे तप्पकुंडा चैनल नी अयिते सब्स्क्राइब चेयंडि। अलागे मीकु एलांटि स्टार्टअप्स गुरिंचि तेलुसुकोवालनुकुंटुन्नारो कामेंट सेक्शन लो तप्पकुंडा कामेंट अयिते चेयंडि। फ्रेंड्स, कमिंग टू वीडियो, मुंबई की चेंदिन फुड टेक्नोलॉजी स्टार्टअप अयिना टाइनी ओल फुड आर्डरिंग मार्केट बूमिंग लेवल्स की चेरुकोक मुंदे मनी मैनेजिंग विषय में कंपनी फॉल्स कारणंगा कंपनी तन सर्विसेस नी क्लोज चेयाल्सी वच्चिंदी। वीलू ओक ऐप नी डेवलप चेसी अंदुलो फुड डेलिवरी ऑप्शंस कोसम फुड अंड टेक ई रेंडु कैटगरीज उंडेला डेवलप चेशारु। ई स्टार्टअप नी 2014 लो स्टार्ट चेशारु। ई स्टार्टअप housing.com नुंडी 5 मंदी व्यक्तुलतो स्टार्ट अय्यिंदी। सौरभ गोयल housing.com యొక్క 12 మంది కోఫౌండర్లలో ఒకరు। అతను 2012 లో స్టార్టప్ ని విడిచిపెట్టాడు। తర్వాత ఇద్దరు టైనీ ఓల్ కోఫౌండర్స్ తో జాయిన్ అయ్యాడు। గౌరవ్ చౌదరి, శిఖర్ పలివల్ తో పాటు టైనీ ఓల్ హర్షవర్ధన్ మాండాడ్, తనుజ్ కండేల్వాల్ యొక్క ఇద్దరు కోఫౌండర్స్ తో జాయిన్ అయ్యాడు। టైనీ ఓల్ అనేది లొకేషన్ బేస్డ్ యాప్। ముంబైలో మీ ఫోన్ నుండి ఈ యాప్ ని ఓపెన్ చేసి ఏ రెస్టారెంట్ నుండి అయినా మీ ఫుడ్ ని ఆర్డర్ చేసుకోవచ్చు। ఇందులో మీకు కావాల్సిన మెనూలను ప్రొవైడ్ చేస్తారు। టైనీ ఓల్ 5 మంది ఐఐటి పూర్వ విద్యార్థులతో స్టార్ట్ చేసిన స్టార్టప్ ఇది। ఈ స్టార్టప్ లో యుఎస్ నుంచి $3 మిలియన్ ఫండ్స్ తో సెక్వియా క్యాపిటల్, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్ తో వారి సిరీస్ ఏ ఫండింగ్ ని కలెక్ట్ చేశారు। ఈ యాప్ రెస్టారెంట్స్ అండ్ యూజర్ కి ఫ్రీగా సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంది। డైలీ ఆర్డర్స్ ఎక్కువగా వచ్చినప్పటికీ వీళ్ళు గ్రోత్ మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపారు। నార్మల్ గా సర్వీసెస్ కోసం రెస్టారెంట్ నుండి వీళ్ళు చార్జ్ చేయవచ్చు, కానీ వీళ్ళు అలా చేయలేదు। ఈ స్టార్టప్ లక్ష్యం ఏమిటంటే మొబైల్ యాప్ ఇండస్ట్రీలో ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కి అలవాటు పడుతున్న యూజర్స్ ఎక్కువ సంఖ్యలో తీసుకురావడమే విలయే। మనం ఈ యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్లీ ఇది మీ లొకేషన్ ని ట్రాక్ చేస్తుంది, తర్వాత మీ దగ్గరలో ఉన్న రెస్టారెంట్ ని చూపిస్తుంది। రెస్టారెంట్ సెలెక్ట్ చేసిన తర్వాత మీకు నచ్చిన డిషెస్ ని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ ని బుక్ చేసుకోవాలి। ఈ యాప్ లంచ్, డిన్నర్ మెనూలను మాత్రమే అందిస్తుంది। క్యాష్ కార్డ్ పేమెంట్ సిస్టమ్ ని యూజ్ చేసుకోవచ్చు ఈ యాప్ లో। ఇందులో డెలివరీ ట్రాకింగ్ ఫెసిలిటీ కూడా ఉంది। ఈ ఫీచర్స్ అన్ని 2014 లో వచ్చాయంటే ఈ ఫౌండర్స్ యొక్క వర్క్ డిజైన్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు। ఇందులో స్పెషల్ ఫీచర్ ఏంటంటే చెఫ్ ప్రొఫైల్ ని కూడా ఇందులో చూడవచ్చు, మనం సజెషన్స్ కూడా ఇవ్వవచ్చు। ఇందులో టైనీ ఓల్ సిరీస్ బి ఫండింగ్ లో $5 మిలియన్ ని కలెక్ట్ చేసే అవకాశం ఉంది। సిక్వియా క్యాపిటల్, నెక్సస్ వెంచర్ పార్ట్నర్స్ ఫండింగ్ ని అలాగే కొనసాగించారు। పూణే, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు సిటీస్ కి వీళ్ళ సర్వీసెస్ ని ఈ ఫండ్స్ ద్వారా ఎక్స్పాండ్ చేయాలని అనుకున్నారు। తర్వాత టైనీ ఓల్ హోమ్ మేడ్ యాప్ ని స్టార్ట్ చేశారు। ఇందులో హోమ్ నుండి చెఫ్స్ వండే ఫుడ్ ని యాక్సెస్ చేస్తుంది। ఈ హోమ్ మేడ్ యాప్ లో మనకు ఇంటిలో వండిన ఫుడ్ ని సెలెక్ట్ చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది। మీ ఏరియాలో ఉండే చెఫ్ గురించి తెలుసుకోవచ్చు ఈ యాప్ లో। ఇందులో ఫుడ్ షెడ్యూల్ని సెటప్ చేయడానికి కన్వీనియంట్ ఆప్షన్ కూడా ఇందులో ఉంది। 2012 లో ఫుడ్ డెలివరీ అనేది బాగా స్వీకరించబడిన ఆలోచన కాదు। 2012 లో ఇండియన్ మార్కెట్ లో ఈ ఐడియాకి కాంపిటీషన్ లేకపోవడంతో ఇన్వెస్టర్స్ ఈ ఆలోచన గురించి వినగానే ఫండ్స్ ని ఎక్కువగా రైజ్ చేశారు। టైనీ ఓల్ 2014-15 వరకు టోటల్ గా 4 రౌండ్స్ లలో ఫండ్స్ ని కలెక్ట్ చేశారు। పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ రంగంలోకి దిగారు। సిక్వియా క్యాపిటల్ ఇండియా, మ్యాట్రిక్స్ పార్ట్నర్స్ వంటి కంపెనీలు ఎక్కువగా పోటీ పడ్డారు। టోటల్ గా $27.7 మిలియన్ ఫండ్స్ ని కలెక్ట్ చేశారు। ఈ ఫండ్స్ కంపెనీని సక్సెస్ఫుల్ గా ఫైనాన్షియల్ బెంచ్ మార్క్ ని సెట్ చేసింది। ఇలా తక్కువ టైంలో పెద్ద మొత్తంలో ఫండ్స్ రావడం వల్ల ఈ కోఫౌండర్స్ బాగా ఆలోచించి ఈ కంపెనీని ఎక్స్పాండ్ చేసి ఎక్కువ మందిని జాయిన్ చేసుకుని స్కేల్ చేయాలని నిర్ణయించుకున్నారు। తక్కువ టైంలో ఇండియాలో 11 సిటీస్ లో స్టార్ట్ అయ్యింది। 600 ఎంప్లాయీస్ తో స్టార్టప్ పనిచేస్తుంది। అప్పటికి కంపెనీ వాల్యుయేషన్ ప్రకారం ఇది చిన్న స్టార్టప్ కావచ్చు। వేరే స్టార్టప్ ల కంటే ఈ స్థాయిని తక్కువ టైంలో అచీవ్ చేశారు। సడన్ గా 2016 లో టైనీ ఓల్ కస్టమర్స్ కి ఒక నోటిఫికేషన్ వచ్చింది, టైనీ ఓల్ సర్వీసెస్ ని May 22 నుండి నిలిపివేస్తుందని। కంపెనీలోని కొన్ని సిచ్యువేషన్స్ కంపెనీని ముందుకు వెళ్లకుండా ఆపాయి। 2014-15 ఈ 2 ఇయర్స్ లో జరిగిన కొన్ని విషయాల వల్ల ఇలా అయ్యింది కంపెనీ। 2 కోఫౌండర్స్ హర్షవర్ధన్, తనుజ్ కండేల్వాల్ తో పాటు కోర్ టీమ్ లోని 3 సభ్యులు అందరికీ ఎక్స్పీరియన్స్ అంతగా లేదు, అలాగే వీళ్ళందరూ యంగ్ పీపుల్. ఈ కోర్ టీమ్ అండ్ కోఫౌండర్స్ 5 వీళ్ళ ఏజ్ 22-24 మధ్య ఉంటుంది। వీళ్ళు కంపెనీ ఫండ్స్ ని కరెక్ట్ గా వినియోగించుకోలేకపోయారు। అప్పటికి ఈ స్టార్టప్ లో 600 ఎంప్లాయీస్ ఉన్నారు, అలాగే ఈ టీమ్ కి కావాల్సినంత ఇండస్ట్రియల్ నాలెడ్జ్ లేదు। వీళ్ళ ఫోకస్ ఎక్కువగా ప్రోడక్ట్ మీద అలాగే టెక్ మీదనే ఉంది। కంపెనీ స్కేలింగ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆపరేషన్స్ మారాలి,
కానీ అలా చేయలేదు. దీనివల్ల ఎక్కువగా మనీ బర్న్ అయిపోయింది. వీళ్ళకి తక్కువ టైంలో ఎక్కువ ఫండ్స్ వచ్చాయి, వాటిని కరెక్ట్ గా వాడలేకపోయినందుకు ఫౌండర్స్ పై ప్రెషర్ పెరిగింది. కంపెనీ ప్రకారం పనితీరును పెంచుకోవడానికి బెస్ట్ వేగా ఎక్కువ మార్గాలలో ఎక్కువ డబ్బును ఖర్చు చేశారు. ఇదంతా ఒక ఎఫిషియెంట్ సిస్టమ్ లేకుండానే జరిగింది. వీళ్ళు ఎక్కువ మందిని హైర్ చేసుకున్నారు, అలాగే ఎక్స్పాండ్ చేశారు. కానీ కంపెనీలో ముఖ్యంగా టాప్ మేనేజ్మెంట్ కొనసాగించడానికి తగినంత ఆర్గనైజేషన్ లేదు. వెంటనే ఈ సిస్టమ్ ని ఎక్కువ రోజులు నడపలేకపోయారు. ఇలా ఎక్కువ ఖర్చు చేసిన తర్వాత ఖర్చుని తగ్గించుకోవడానికి స్టార్టప్ లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ ని రౌండ్స్ ద్వారా వాళ్ళని తీసేశారు. ఈ లే ఆఫ్ ని నిరసిస్తూ ఢిల్లీ పూణేలో ఉద్యోగాల బృందం ఇద్దరు సీఈఓలను బందీగా ఉంచినట్లు వార్తలు వచ్చాయి. పెంగ్ కోఫౌండర్ అయిన హర్షవర్ధన్ డైనివోల్ కి సీఈఓ కూడా, కంపెనీ యొక్క ర్యాపిడ్ గ్రోత్ వెనుక ఉన్న వ్యక్తులలో ఒకరు. అతని మొదటి జాబ్ ఏదైనా కంపెనీలో ఉంది అంటే ఫండ్స్ ని సేకరించడం, తర్వాత ఆపరేషన్స్, ఫైనాన్స్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్, టెక్నాలజీ వంటి వేరే రెస్పాన్సిబిలిటీస్ అన్ని మిగిలిన కోఫౌండర్స్ కి డివైడ్ చేశారు. వీళ్ళ ఎక్కువ ఫోకస్ గ్రోత్ మీదనే ఇంట్రెస్ట్ చూపించారు. టైనివోల్ స్టార్ట్ చేసిన అదే ఇయర్ లో 50 సిటీస్ లో ఫుడ్ ఆర్డర్స్ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేసి సెకండ్ రౌండ్ లో 100 crore ఫండ్స్ ని కలెక్ట్ చేసింది. టైనివోల్ ప్లాట్ఫామ్ లో లిస్ట్ అయిన 4000 కంటే ఎక్కువ రెస్టారెంట్స్ ని చేరుకుంది. రోజు 2000 ఆర్డర్స్ వస్తున్నాయి. ఈ యాప్ ద్వారా ఆర్డర్ చేసినప్పుడు రెస్టారెంట్ నుండి 10-20% కమిషన్ వస్తుంది కంపెనీకి. 2015 ఇయర్ లో లాస్ట్ వరకు టైనివోల్ అభివృద్ధి చెందుతున్న ఫుడ్ టెక్ అరేకి ఎగ్జాంపుల్ గా నిలిచింది. సెప్టెంబర్ 2015 లో 300 ఎంప్లాయీస్ ని తీసేసింది. కంపెనీ రోజు రోజుకు దివాలా తీస్తుంది. ఈ స్టార్టప్ డిష్ బేస్డ్ అగ్రిగేషన్ సిస్టమ్ ని చేయడానికి వెళ్ళింది. 2015 ఎండింగ్ లో టైనివోల్ ఒక చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ని నియమించుకుంది, ఆకాశ్ సక్సీనా. టైనివోల్ ఇయర్ కి 1.5 crore ప్యాకేజ్ తో 50 lakh జాయినింగ్ బోనస్ తో సిటీఓగా చేరారు. తను కేవలం ముంబై డివిజన్ మాత్రమే ఆపరేషన్స్ ని కంటిన్యూ చేశారు. నెగటివ్ ప్రాఫిట్ మార్జిన్, డెలివరీ, కస్టమర్స్ ని సంపాదించే విషయంలో అధికంగా మనీని ఎక్కువగా ఖర్చు చేశారు. ఎక్కువ మంది స్టాఫ్స్ ఉన్నారు కంపెనీలో. లగ్జరీ ఆఫీసెస్ ని క్లోజ్ చేశారు అన్నిటినీ. త్వరలో ముంబై మినహా అన్ని సిటీస్ లో ఆపరేషన్స్ ని క్లోజ్ చేయాల్సి వచ్చింది కంపెనీకి. తర్వాత ముంబైలో మాత్రమే ఆపరేషన్స్ టెంపరీగా ఉంటాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది కంపెనీ నుండి. వాళ్ళ యాప్ రెండు పెద్ద మార్కెట్స్ అయిన ఢిల్లీ, బెంగళూరులో ఉన్న రెస్టారెంట్స్ అన్నిటినీ యాక్సెస్ చేయడానికి కస్టమర్స్ కి పర్మిషన్ లేకుండా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు అప్పటికి సర్వీసెస్ ని క్లోజ్ చేశారు. కోఫౌండర్స్ మధ్య గొడవలు జరిగి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఎంప్లాయీస్ కి ఫౌండర్స్ కి మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎండ్ అయ్యింది. ఈ టైంలో ఫండ్స్ కోసం టైనివోల్ ఇన్వెస్టర్స్ వెతుకులాటలో ఉంది. హర్షవర్ధన్ ఇన్వెస్టర్స్ కోసం వరల్డ్ లోనే అందరినీ కలుస్తున్నాడు, ఎవరు ముందుకు రావట్లేదు ఫండింగ్ కోసం. సౌరభ్ గోయల్ ఏమి చెప్తున్నాడంటే, బిజినెస్ లో విషయాలు పెరిగినప్పుడు దానిని సమర్థవంతంగా చేయడానికి ఒక రకమైన స్ట్రక్చర్ అవసరం. మా టీం ఇంత క్రేజీ స్పీడ్ గా పెరిగినప్పుడు దానికి అనుగుణంగా ఒక స్ట్రక్చర్ బిల్డ్ చేయడం ఒక పెద్ద టాస్క్ లాంటిది. మేము ఆ విషయంలో కొంచెం గందరగోళానికి గురయ్యాము అని సౌరభ్ చెప్పాడు. కంపెనీకి ఏమి అవసరమో అది తెలియకుండా వీళ్ళు చేసిన పొరపాట్లు. ప్రతి కంపెనీ ఒక సెట్ కోర్ మెట్రిక్స్ పై నడుస్తుంది. మీరు ఈ కామర్స్ కంపెనీ అయితే ఆర్డర్డ్ వాల్యూ, టైం స్పెంట్, కన్వర్షన్ రేట్, మార్పిడి రేట్ వంటి కొలమానాలు ముఖ్యంగా చూడవలసి ఉంటుంది. టైనివోల్ లో ఉన్న ఎంప్లాయీస్ దగ్గర స్కిల్స్, ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల కీ మెట్రిక్స్ ఏమిటో తెలియడం లేదు. ఇలా కీ మెట్రిక్స్ తెలియకపోవడం వల్ల వాళ్ళ డెలివరీ టైం పెరుగుతుందా, దీనివల్ల వీళ్ళు కొత్త వారిని నియమించుకోవాల్సిన అవసరం ఉందా, లేక కొత్త సిటీస్ లో వీళ్ళ సర్వీసెస్ కి డిమాండ్ పెరుగుతుందా, ఇప్పటికే సిటీస్ లో ఉన్న వారికి కొత్త పార్ట్నర్స్ కి రెస్టారెంట్స్ అవసరమా, ఈ ప్రశ్నలకు సమాధానం వీళ్ళ దగ్గర లేకుండా అయిపోయింది. అయితే కంపెనీలో కొంత భాగాన్ని సెల్ చేయడానికి దాని ప్రత్యర్థులను కలిశాడు. లాజిస్టిక్ స్టార్టప్ రోడ్ రన్నర్ తో ఆల్ స్టాక్ డీల్ తర్వాత మే 2016 లో టైనివోల్ దాని విలీనాన్ని ప్రకటించింది. ఈ స్టార్టప్ ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. టైనివోల్ డెలివరీ ఫ్లీట్ స్కేలింగ్ చేస్తున్నప్పుడు 1000 డెలివరీ బాయ్స్ తో ఈ స్టార్టప్ నడుస్తుంది. కానీ ఈ స్టార్టప్ సర్వీసెస్ కి ఉన్న డిమాండ్ వల్ల 1000 డెలివరీ బాయ్స్ అవసరం లేదని తర్వాత వాళ్ళు తెలుసుకున్నారు. ఇక్కడ యూనిట్ ఎకనామిక్స్ అన్ని దెబ్బతిన్నాయి. టైనివోల్ కేవలం న్యూస్ పేపర్ అడ్వర్టైజ్మెంట్ కొరకు అలా వేరే రిసోర్సెస్ యూజ్ చేసుకుని కస్టమర్స్ ని పెంచుకోవడానికి లాక్స్ ఆఫ్ రూపీస్ ని ఖర్చు చేశారు. టైనివోల్ ఫౌండర్స్ స్కేలింగ్ కి ముందు ఇంప్రూవ్ చేయాలనుకుంటున్న కోర్ మెట్రిక్స్ గురించి క్లారిటీగా తెలియదు. ఈ స్టార్టప్ దగ్గర ఫండ్స్ ఉన్నందున ఈ ఫండ్స్ ని ఎక్కువ మంది ఎంప్లాయీస్ ని జాయిన్ చేసుకోవడానికి ఖర్చు చేశారు. అలాగే మార్కెటింగ్ రిసోర్సెస్ పై ఖర్చు చేయడం బెస్ట్ వే అని అనుకున్నారు. స్టాక్ మార్కెట్ లో మంచి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసి సంపాదించాలని అనుకునే వాళ్ళు కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్స్ తో ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ ని ఓపెన్ చేసి సంపాదించుకోవచ్చు. నేను ఇచ్చిన లింక్స్ తో మీరు 1 రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే చాలు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు. ఫ్యూచర్లో రూల్స్ చేంజ్ అయ్యి డీమ్యాట్ అకౌంట్ ఓపెనింగ్
కాంప్లికేట్ అవ్వచ్చు. అందుకే ఇప్పుడే ఓపెన్ చేసి పెట్టుకోండి. అకౌంట్ ఓపెనింగ్ జస్ట్ 5 మినిట్స్ పడుతుంది. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టార్టప్ స్టాక్ మార్కెట్ న్యూస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.